మిత్రులందరికీ శుభోదయం. ఈ రోజు మీ మదన్ కుమార్ మీ ముందుకు ఒక టాపిక్ ఏంటి అంటే మన పాడి పశువులలో దాణ విడిగా ఇవ్వాలా గడ్డితో కలిపి ఇవ్వాలా, గడ్డితో కలిపినట్టయితే ఎండుగడ్డితో కలిపి ఇవ్వాలా పచ్చి గడ్డితో కలిపి ఇవ్వాలా, ఎలా ఇస్తే బాగుంటుంది శాస్త్రీయంగా దాని యొక్క విశ్లేషణ అనేది మనం ఈ రోజు చూద్దాము. దానికన్నా ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అలాగే ఇంతకు ముందు చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. యాక్చువల్ టాపిక్లోకి వచ్చినట్టయితే మనము పాడి పశువులకి సాధారణంగా పాలధికంగా ఇచ్చే పాడి పశువులు లేదా షెడ్లలో పెంచే పాడి పశువులకి మనం సాధారణంగా పచ్చిగడ్డి ఎండుగడ్డి దాణ అనేది ఇస్తాం. సో ఈ పచ్చిగడ్డి ఎండుగడ్డి అనేది కొందరేమో విడివిడిగా ఇస్తారు, కొందరేమో వాటిని రెండింటిని కలిపి చాఫింగ్ చేసి ఇస్తారు, దాణ మాత్రము సపరేట్గా పాలు పిండడానికి ముందు లేదా పాలు పిండిన తర్వాత ఇచ్చే ప్రయత్నం చేస్తారు, కొందరేమో గడ్డిలో కలిపి కూడా ఇస్తారు. మరి ఈ విధంగా చూసినట్టయితే విడిగా ఇస్తే లాభమా అండ్ గడ్డిలో కలిపిస్తే లాభమా, ఎప్పుడు ఇస్తే లాభం అనే విషయాల గురించి మనం కొంచెం ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్నాము. సాధారణంగా దాణను అధిక శాతం ప్రజలు విడిగా పాలు పితకడానికి ముందే ఇస్తారు, కొందరేమో పాలు పితికిన తర్వాత ఇస్తారు. మరి పాలు పితకడానికి ముందు ఇవ్వడం వల్ల లాభాలు ఏమైనా ఉన్నాయా అని చూసినట్టయితే పాలు పితకడానికి ముందు ఇచ్చినట్టయితే అవి ప్రశాంతంగా ఇష్టమైన ఆహారం కాబట్టి తినుకుంటూ దాని పొదుగులో ఉన్న పాలన్నీ కూడా మొత్తం ఇచ్చే అవకాశం ఉంటుంది, ఏమాత్రం కూడా దాని పొదుగులో నిల్వ ఉంచుకోదు, మనకు పాల దిగుబడి కూడా అధికంగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కొందరు పాలు పితికిన తర్వాత ఇస్తారు. సో పాలు పితికిన తర్వాత ఇచ్చిన దానికన్నా పాలు పితకడానికి ముందు ఇవ్వడమే కొంత శాస్త్రీయంగా కరెక్ట్గా మనం చెప్పుకోవచ్చు. అయితే రెండో పాయింట్లోకి వచ్చినట్టయితే గడ్డితో కలిపి ఇవ్వాలి. మరి గడ్డితో కలిపి ఇచ్చినట్టయితే లాభమా విడిగా ఇస్తే లాభం అనే పాయింట్ను చూసినట్టయితే మనము రెండిట్లో లాభ నష్టాలు ఉన్నాయి. సో గడ్డితో కలిపి ఇవ్వకుండా విడిగా ఇచ్చినట్టయితే లాభం ఏంటో మనము ఇంతకుముందు చూసాము. ఏంటంటే అది ఇష్టంగా తింటుంది, పాలు మొత్తం కూడా వదులుతుంది, కానీ ఇందులో పీచు పదార్థం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు అరుగుదల అనేది కొంత సమస్య అయి పోషకాలన్నీ అందకపోవచ్చు. అదే మీరు పచ్చి గడ్డితో మీరు మిక్స్ చేసి ఇచ్చినట్టయితే మీకు గడ్డిలో పీచు పదార్థం అధికంగా ఉంటుంది కాబట్టి ఆ రెండు కలిపి ఇచ్చినట్టయితే పీచు పదార్థం లేని దాణ పీచు పదార్థం అధికంగా ఉన్న ఎండుగడ్డి రెండు బ్యాలెన్స్ అయ్యి మనకు అరుగుదల 100% జరిగి మనకు పోషకాలన్నీ అందే అవకాశం, మనం ఇచ్చిన దాణ పోషకాలన్నీ కూడా అందే అవకాశం ఉంటుంది పాల దిగుబడి కొరకు. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఏంటంటే దీని నెగిటివ్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ గడ్డి మిగిలిపోతే దగ్గుతో పాటు అతి విలువైన దాణ కూడా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. అంటే మరి ఏం చేయాలి అని అనుకున్నట్టయితే గడ్డి మీరు వేసినప్పుడు దాణాలు కొంతవరకే గడ్డి వేయండి, మిగతాది మాత్రం తర్వాత దాణ అంతా అయిపోయిన తర్వాత వేసే ప్రయత్నం చేయండి. మరి ఇక్కడ ఇంకొక సమస్య వస్తుంది, మరి పచ్చి గడ్డితో కలిపేయాలా లేదా పచ్చి గడ్డి ఎండుగడ్డి రెండింటిని కలిపి చాఫింగ్ చేసేసే వాళ్ళు ఉంటారా, దానిలో కలిపేయాలా లేక ప్యూర్ ఎండుగడ్డిలో కలిపేయాలా, ఏది కలిపి ఎందులో కలిపేసినట్టయితే శాస్త్రీయంగా మంచిది అనేది ఒక పాయింట్ మనం చూసినట్టయితే అన్నిట్లలో ఈ మూడిట్లలో ఎండుగడ్డితో కలిపి ఇవ్వడం అనేది చాలా చాలా మంచిదిగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఎండుగడ్డి లోపల ఎండుగడ్డి అంటే ఏంటి, వరిగడ్డి కుట్టి ఇలాంటి రాయలసీమలో కంది కట్టే వేరుశనగ కట్టెలు ఎన్నో ఉన్నాయి, పప్పుధాన్యాల కట్టెలు, సో దాన్ని అంతా ఎండుగడ్డి అంటాం. ఎండుగడ్డిలో పీచు పదార్థము అత్యధికంగా ఉంటుంది అండ్ దాణలో పీచు పదార్థం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రెండు మిక్స్ అయినప్పుడు దాణలో ఉండే అన్ని పోషకాలు మనకు పాల దిగుబడిలోకి అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎండుగడ్డితో ఇవ్వడం మాత్రమే అతి శ్రేష్టమైనదిగా నేను చెబుతాను. అలాగే కొందరైతే పచ్చిగడ్డి ఎండుగడ్డి రెండు కలిపి చాఫింగ్ చేస్తారు కాబట్టి రెండో ఆప్షన్గా మనము పచ్చిగడ్డి ఎండుగడ్డి కలిపి చాఫింగ్ చేసిన వాళ్ళది రెండో ఆప్షన్గా మనము పెట్టుకోవచ్చు. కానీ పూర్తిగా పచ్చిగడ్డితో కలిపి దాణ ఇవ్వడం మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే ఇందులో 90% వరకు నీరు ఉంటుంది, 80 నుంచి 90%, అలాగే పీచు పదార్థం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి దాణలో పీచు పదార్థం ఉండదు, పచ్చిగడ్డిలో పీచు పదార్థం ఉండదు కాబట్టి అరుగుదల అనేది చాలా తక్కువైపోయి ఉన్న పోషకాలన్నీ కూడా మన పేడలో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూస్తే ఎండుగడ్డితో కలిపి ఇవ్వడం అనేది చాలా మంచిదిగా నేను చెబుతాను. సో గడ్డితో కలిపి ఇవ్వడం వల్ల ఇంకో లాభం కూడా ఉంది. ఏంటి అంటే మీరు పచ్చిగడ్డి కాకుండా ఎండుగడ్డితో కలిపి పాలు పితికిన తర్వాత ఇచ్చినట్టయితే
మీకు ఒక అడిషనల్ లాభం ఏంటి అంటే పాలు పితకంగానే చనగట్ట యొక్క కండరాలన్నీ వదులుగా ఉండి 15 నుంచి 20 నిమిషాలకు గాని మూసుకపోవు అప్పుడు తెరుచుకొని ఉన్నప్పుడు మీరు ముందర తినడానికి ఏం లేనట్టైతే పశువులు పేడలో మూత్రంలో పడుకొని మాస్టైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ అదే మీరు గడ్డి ప్లస్ దానా కలిపింది మీరు ముందే ఇచ్చినట్టైతే తినుకుంటూ నిలబడుతుంది కాబట్టి పొదుగు వాపు లేదా మాస్టైటిస్ కంట్రోల్ కూడా చాలా బాగా పని చేస్తుందని చెప్పవచ్చు ఇదండి మన టాపిక్ ఇది ఒక చిన్న విశ్లేషణ మీకు బాగా నచ్చిందని అనుకుంటాను నా సలహాలు సూచనలు అడిగితే నేను ఏం చెప్తానంటే మీరు దానా విడిగా ఇచ్చినట్టైతే పాలు పితకడానికి ముందు ఇవ్వండి అండ్ కలిపి ఇచ్చినట్టైతే పాలు పితికిన తర్వాత ఎండుగడ్డి దానా కలిపి ఇవ్వండి ఈ ఎండుగడ్డి దానా పాలు పితికిన తర్వాత ఇవ్వడం అనేది అతి శ్రేష్టమైన పద్ధతిగా నేను చెప్తాను ఈ రెండు కూడా రెండు పూటలు సమానంగా ఒకేలాగా ఇవ్వాలి ఒక పూటలా ఒక పూట ఇలా ఇవ్వకుండా మీరు మంచి పాల దిగుబడి పొందుతూ మీరు లాభాలు పొందుతారని ఆశిస్తూ మీ మదన్ కుమార్ థాంక్యూ।